వాల్తేర వీరయ్య 200 డేస్ ఫంక్షన్ లో చిరంజీవి చేసిన పొలిటికల్ కామెంట్లపై ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. మంత్రులు మాజీ మంత్రులు చిరంజీవి వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. సినిమాను సినిమాగా రాజకీయాన్ని రాజకీయంగా చూడాలన్నారు. చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి అన్యాయం జరిగితే ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. అది ప్రత్యేక హోదా గురించి అంటే మనం ఉన్న ప్రాజెక్ట్ గురించి లేదంటే భూమి నిర్మాణం గురించి లేదా పేదవాళ్ళకి ఇంపే అవకాశాలు ఇలాంటి కాదండి, ఉద్యోగ అవకాశాలు కాదండి, ఉపాధి అవకాశాలు కాదండి, ఇలాంటి మనం ఉపయోగించే కదా దాన్ని ఏంటంటే చూసి దానికోసం ప్రయత్నం చేసే ప్రతి ఒక్కరు తొలగించవలసి వచ్చింది. అంతేగాని పిచ్చు మీద మైనస్ ఫిల్మ్ నగర్ కి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయానికి ఎంత దూరమో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం నుంచి హైదరాబాద్ ఫిల్మ్ నగర్ కూడా అంతే దూరం ఉంటుంది అనేది నా హీరోకి చెప్తున్నాను. అదేదో సినిమాలో చెప్తాడు ప్రకాష్ రాజ్ గారు, నేను గిల్లినప్పుడు గిచ్చుకోవాలి కానీ ఎదురు గిల్లకూడదని. అది సినిమాల్లో డైలాగులు వరకు బాగుంటాయి కానీ కానీ బాహ్య ప్రపంచంలో గిల్లినప్పుడు గిల్లుతారనేది ఎవరైనా గుర్తుపెట్టుకోవాలి. కథకి సంబంధం లేకుండా సినిమాలో మీ దురదను తీర్చుకుందాం అనుకున్నప్పుడు ఇటు నుంచి కూడా అదే తరహాలో ఎదురుదాడి జరుగుతుంది, దాడి జరిగినప్పుడు ఎదురుదాడి జరుగుతుంది. ఇది బాహ్య ప్రపంచంలో వాస్తవ రూపంలో జరిగేది. నా అభిమాన హీరో చిరంజీవి గారు కేంద్ర మంత్రిగా కేంద్రంలో ఉన్నప్పుడే ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగింది. మరి ఎవరు సమాధానం చెప్తారు? ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా చట్టంలో పెట్టకుండా విడగొట్టింది ఎవరి ప్రభుత్వం? అప్పుడు నా హీరో ఎక్కడున్నారు? సినిమా పరిశ్రమలో కూడా చాలా మంది పొగడి వెళ్ళి మాకు సలహాలు చెబుతున్నారు కదా, ప్రభుత్వం ఎలా ఉండాలని. వాళ్ళకు కూడా సలహాలు ఇవ్వచ్చు కదా. మనకెందురా బాబు ఇవన్నీ, మన ఇండస్ట్రీలో డ్యాన్సులు ఫైట్లు వీటి గురించి యాక్షన్ గురించి మనం చూసుకున్నామని వాళ్ళకు కూడా సలహా ఇస్తే ఇక్కడికి ఇస్తే బాగుంటుంది కదా. నేను చిరంజీవి గారిని కోరేది ఏంటంటే, తమ్ముడు తనుడైనా ధర్మం చెప్పను బాబు. ముందు గోకింది ఎవరు, నన్నేను ఉపయోగం ఏంటి? ముందు తమ్ముడికి చెప్పు నా క్యారెక్టర్ పెట్టాడే లేదా మీరు మనస్ఫూర్తిగా చెప్పండి. దాన్ని తిట్టే కార్యక్రమం చేశాడే చెప్పండి. చిరంజీవి గారంటే నా గౌరవం, దీనికి నేను రేపు వివరంగా చెప్తాను. చిరంజీవి గారంటే ఆయన పిఆర్పీ పెట్టి రాజశేఖర్ గారికి వ్యతిరేకంగా పనిచేసిన, ఐ హ్యావ్ ఎ రెస్పెక్ట్ ఆన్ హిమ్. దానికి ఎందుకు రెస్పెక్ట్ ఉంది ఏంటనేది టుమారో ఐ క్యాన్. ఈ రకమైనటువంటి మాటలు, ఈ రకమైనటువంటి అంశాలు మాట్లాడినటువంటి వారి తమ్ముడికి వారు నోరు కడుగుతారో లేకపోతే వాళ్ళు ఆయన ఒళ్ళు కడుగుతాడో లేకపోతే ఆయన ఏం కడుగుతాడో అది వారి తమ్ముడికి చెప్పిన తర్వాత మాలాంటి వాళ్ళకో లేకపోతే మా ప్రభుత్వాలకో లేదా మా రాజకీయ పార్టీలకో సలహాలు ఇస్తే బాగుంటుంది అన్నటువంటిది నా అభిప్రాయం. వారు ఏది పడితే సినిమాల్లోకి రాజకీయాలు తీసుకొచ్చింది ఎవరు?